నమస్కారం డాక్టర్ కిరణ్ హిరు గారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళది రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుట్టిన త్రీ సిరీస్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లైఫ్ ఎలా ఉండబోతుంది చాలామంది వాట్సప్లో పెడుతున్నారు అన్న నేను త్రీ సిరీస్ వాడిని నా లైఫ్ ఎలా ఉండబోతుంది సో గ్రోత్ ఉంటుందా లేదా సో త్రీ సిరీస్ కొన్ని పేర్లు చెప్తాను సో త్రీ సిరీస్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ వన్ డిసెంబర్ డైరెక్టర్ త్రివిక్రమ్ థర్టీ జూలై ఎస్వీ రంగారావు గారు జూలై థర్డ్ హరీష్ రావు గారు జూన్ థర్డ్ సో వీళ్ళందరూ కూడా మంచి పేరు డబ్బు కీర్తి సంపాదించుకున్న వాళ్ళే హరీష్ రావు గారు కానీ త్రివిక్రమ్ రావు గారు కానీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా లక్షలాది మంది జనం వెనక ఫాలో అవుతుంటారు సో ఈ త్రీ సిరీస్ అనేది జూపిటర్ దీవెన్లున్న సంఖ్య అంటే దేవతల దీవెన్లున్న నంబర్ త్రీ త్రీ అనేది ఒకటో నంబర్ మళ్ళా రెండో నంబర్ గుణాలన్నీ కలుపుకున్న నంబర్ అంటే త్రీ అనేవాడు ఒకలాగ నాయకుడుగా ఉండగలడు రెండు లా రెండు నంబర్ లాగా సెకండ్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఉంటూ సాఫ్ట్గా ఉంటూ అందరినీ మేనేజ్ చేస్తూ ప్రశాంతంగా ఉండగలడు అంటే త్రీ ఏ కాంబినేషన్ ఆఫ్ వన్ అండ్ టూ నెంబర్స్ సో త్రీ అనేవాళ్ళు గురు స్థానంలో ఉంటారు సో మంచి చెప్తారు సో చాలామంది టీచర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు త్రీలో పొలిటీషియన్స్ ఉన్నారు సో త్రీ అనేది బై బర్త్ వీళ్ళకి మంచి క్వాలిటీస్ జూపిటర్ ప్రభావం వల్ల వీళ్ళకి పుట్టుకలో ఉంచే మంచి స్పిరిచువాలిటీ ఉంటుంది అంటే హిందూస్ ఉంటే హిందూ దేవుని నమ్ముతారు క్రిస్టియన్స్ అయితే జీసస్ని నమ్ముతారు ముస్లిమ్స్ అలా అంటే పవిత్రమైన మనస్సుతో వాళ్ళు నమ్మే మతాన్ని వాళ్ళు గౌరవిస్తారు అలాగే ఇతర మతాలని కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు అంటే మా మతమే గొప్ప మీ తక్కువ అని మాట్లాడరు అన్ని మతాలు ఇంపార్టెంటే బట్ నేను ఇక్కడ పుట్టా నేను క్రిస్టియన్గా పుట్టా కాబట్టి నేను జీసస్ నమ్ముతాను నీ హిందువులో పుట్టా కాబట్టి నేను వెంకటేశ్వర నమ్ముతాను అట్లా నమ్ముతారు వీళ్ళు సో అందరినీ ఈక్వల్గా చూస్తూ వాళ్ళ మతానికి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే నంబర్ త్రీ సో త్రీలో పుట్టిన వాళ్ళకి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి బిజినెస్లో ఉంటే కూడా వీళ్ళు నంబర్ వన్గా ఉండాలి యాక్టింగ్లో ఉన్న నంబర్ వన్గా ఉండాలి రాజకీయాల్లో ఉన్న నంబర్ వన్ రియల్ ఎస్టేట్లో ఉన్న నంబర్ వన్గా ఉండాలని కోరుకుంటారు వీళ్ళకి జూపిటర్ అలా సహాయం చేస్తుంది అలా ఎదగడానికి గురుబలం చాలా చాలా అవసరం గురుబలం లేనిదే ముఖ్యమంత్రి కాలేరు మంత్రి కాలేరు ఎమ్మెల్యే కాలేరు ఈ గురుబలం లేనిదే మనము జిల్లా ఆఫీసర్ కాలేము స్టేట్ ఆఫీసర్ కాలేము సో త్రీలో పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ చాలా తెలివైన వాళ్ళు షార్ప్గా ఉంటారు డిసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకుంటారు వీళ్ళు గెలవడానికి కారణం ఏంటంటే ఎంత సమస్య వచ్చినా టక్కని ఉపాయం కనుక్కుంటారు సమస్య నుంచి బయటపడిపోతారు సో లక్కీ నెంబర్ వచ్చే త్రీ లక్కీ కలర్స్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ లక్కీ కలర్స్ సో ఇక్కడ అన్లక్కీ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ వాడనే వాడకూడదు సో గ్రీన్ వేసుకుంటే హెల్త్ పాడవుతుంది యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది పొరపాటున ఈ మూడున పుట్టినోళ్ళు ఆరున పుట్టిన అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అబ్బాయి అయితే అమ్మాయిని అమ్మాయి అయితే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటే కాపురంలో ఇబ్బందులు కొట్లాట్లు విడాకులయ్యే ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ముఖ్యమైన పనులు చేయకూడదు ఈ త్రీ సిరీస్కి అనుకూలమైన నంబర్స్ వచ్చేసి లెటర్ సి లెటర్ ఎల్ ఎస్ మ్యాచింగ్ లెటర్స్ అన్నమాట సో సపోర్టింగ్ లెటర్స్ వచ్చి ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ సపోర్టింగ్ లెటర్స్ కే లెటర్ ఆర్ లెటర్ సపోర్టింగ్ లెటర్స్ అన్లక్కీ లెటర్స్ అంటే వ్యతిరేకంగా ఉండే లెటర్స్ వి లెటర్ పి లెటర్ డబ్ల్యూ లెటర్ అవాయిడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి సో లక్కీ స్టోన్ వచ్చేసి అమెథిస్ట్ ఇది మోర్ దెన్ ఫైవ్ క్యారెట్స్ ఉండాలి మెడలో డాలర్ లోపం వేసుకుంటే బాడీలో చేరిన నెగిటివ్ అంతా తీసేస్తుంది ఈ స్టోన్స్ అన్నీ కూడా మనం పర్టికులర్గా తిరుపతి కాలాసి మధ్యలో అంజిమేడైన విలేజ్లో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టిన తర్వాతే మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో అమెథిస్ట్ మోర్ దెన్ ఫైవ్ క్యారెట్స్ ఖచ్చితంగా వెండిలో వేసుకుంటే దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ త్రీ సిరీస్ వాళ్ళు గ్రీన్ బట్టలు వేసుకోకూడదు గ్రీన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి లెటర్ వీతో సంబంధాలు పెట్టుకోకూడదు ఎక్కువ లెటర్ ఎల్ సిఎస్తో బాండేజ్ చాలా బాగుంటుంది సో లెటర్ సి వాళ్ళకి సంఖ్యాబలం త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ త్రీ అండ్ ఎయిట్ ఆర్ వెరీ వెరీ మ్యాచింగ్ కాంబినేషన్ సో త్రీ సిరీస్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా బాగుండబోతుంది కొంచెం జూన్ నెలలో జూన్ అంటే ఆరో నెలలో జాగ్రత్తగా ఉంటే మిగతా సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది జూన్లో కొంచెం హెల్త్ పాడే ఛాన్స్ ఉంది కొంచెం యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ నెలలో ఆచితూచి ప్రతిరోజు అడిగేసి ఆ ముప్పై రోజులు జరిపించేసుకుంటే మిగతా పదకొండు నెలలు కూడా ఈ త్రీ సిరీస్ వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది సో చాలామంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ త్రీ సిరీస్ వాళ్ళు రాజకీయ రంగం ప్రవేశం చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు త్రీ సిరీస్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంచి ఫ్యూచర్ని ఇవ్వబోతుంది ఒక జూన్ నెల జాగ్రత్తగా ఉంటే చాలు అమితి స్టోన్ వేసుకుంటే ఆ జూన్ ప్రమాదాన్ని కూడా సాఫీగా దాటేయవచ్చు హ్యాపీగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతా కూడా మనం జయాల తర్వాత జయాలు ఆనందాల తర్వాత ఆనందాలు చూడవచ్చు సో గాడ్ బ్లెస్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డక్ కిరణ్ హెహూరు గారు అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం అద్దెకు లెంట్ విషయాలు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ప్రాసెస్ చాలామంది మన ప్రోగ్రామ్ చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి డౌట్ వస్తుంటుంది నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను అది సండే మాత్రమే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్ సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ పేరు ఉందా లేదా తెలిసిపోతుంది సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేరులో రాంగ్ నంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం సో రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ థర్టీ వన్ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ థర్టీ సిక్స్ నంబర్ సిక్స్టీ త్రీ నెంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లక్ నెంబర్స్ ఇది కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు ఈ టెన్ నంబర్స్ ఆర్ లెవెన్ నెంబర్స్ లేకుండా ఉంటే మిగతా ఎయిటీ నైన్ నెంబర్స్లో మీరు ఏ నంబర్లో ఉన్నా మీరు లక్కీ బట్ యూజువల్గా రాంగ్ నెంబర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్లో రాంగ్ నెంబర్స్ ఉంటాయి ఒక రాంగ్ నంబర్ ఉంటే ఎఫెక్ట్ ఒకలాగుంటే రెండు మూడు రాంగ్ నంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది ఏం చేసినా కలిసి రాదు హెల్త్ పాడవుతుంటుంది తొందరగా ఆరోగ్యం పాడవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది సో మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో వస్తాయి లేదు క్లియర్గా చెప్తాను సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు రాత్రి పన్నెండు వండి చేస్తున్నారు వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది నార్మల్ కాల్ చేయవచ్చు వాట్సాప్ కాల్స్ నిషేధం సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ అన్ని నెంబర్లు పెట్టకండి ఇంతమంది మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు ఇది కూడా దోషమే కేవలం ఒక నెంబర్కి పెట్టండి మీ సమస్యలు ఏంటి పెట్టకండి జస్ట్ పూర్తి పేరు పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నెంబర్ బొమ్మ కూడా పెడతాను పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా ఇక్కడ ఫోన్లో అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి పేరు ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి పర్ గ్రఫాలజీ సంతకంలోనే అంతా ఉంటుంది నేను ఇక్కడ ఈ మన టీవీలో చెప్పలేకపోతున్నాను కానీ సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి చివరక్షణం కిందకు చూడకూడదు పైకే చూడాలి లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పు అయిపోతారు సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు కొంచెం రాసి ఖాళీ ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది చెక్ కోటి రూపాయలు చెక్కి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో సంతకమే ఇంపార్టెంట్ సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి నా ఇంటి సభ్యుల్లాగా భావించి నా అన్నో తమ్ముడో అక్కో చెల్లో భావించి చక్కటి కరెక్షన్ జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం ఉన్న విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి దాంతోపాటు ఎవ్రీ సండే ఆన్లైన్ అపాయింట్మెంట్ కాకుండా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మణికొండలోనే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ